ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. జ్ఞానమూర్తి దివ్య దర్శనంతో పొలకించిన భక్తజనం. శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ను ప్రారంభించిన టీటీడీ. ఇకపై ఆన్లైన్లోనూ దాతలు విరాళాలు అందించే సదుపాయం. కపిల తీర్థంలో వేదోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం. కార్తీక మాస విశేష పూజ హోమాల్లో తరిస్తున్న భక్తజనం. వరంగల్ నగరంలో వైభవంగా శ్రీ సిద్ధేశ్వరునికి పుష్పార్చన. నల్గొండ కర్ణేకలులో వేదోక్తంగా మహామృత్యుంజయ హోమం. చోళరాజుల కాలం నాటి ఆధ్యాత్మిక దివ్యధామం ప్రకాశం జిల్లా నందన మారెళ్లలోని శ్రీ బాలకోటేశ్వరాలయం ప్రత్యేక కథనం. మహాదేవుడి జ్ఞానస్వరూపం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తర శతకలశాభిషేకంతో శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి కాంతులను వెదజల్లింది. నవగ్రహాల్లో గురుగ్రహం వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ అభిషేకం నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన పూర్తి చేసిన అర్చకులు, ఆపై వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామివారి మంగళమూర్తికి కనుల పండుగగా పంచామృతాలు, సుగంధ భరత విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం గజపుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, స్వర్ణ కవచంతో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారిని దేదీప్యమానంగా కొలువుదేర్చి పంచ మహాహారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి మహాభిషేకాన్ని కన్నులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే దాతల కోసం నవంబర్ 4వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ను ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, శుక్రవారం నాడు 200 బ్రేక్ దర్శన టికెట్లు, మిగిలిన రోజుల్లో 500 బ్రేక్ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ సింగిల్ విండో పద్ధతిలో స్టాండర్డ్ సిస్టంలో తిరుమలలో వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు 10,000 డొనేషన్ చేస్తారో వారికి ప్రివిలేజ్గా విఐపి దర్శనం కలగజేయటం అనేది స్టార్ట్ చేశాం, మొదలుపెట్టాం. ఇప్పటికి దాదాపు 1,000 మంది దాకా గత వారంలో దర్శనం చేసుకున్నారు. ఆ రోజే లాంచ్ చేసే రోజే అందరికీ చెప్పడం జరిగింది. ఆన్లైన్ వెబ్సైట్ కూడా బుకింగ్ కోసము, డొనేషన్స్ రిసీవ్ చేసుకోవడం కోసము ఇది తయారవుతుంది అని చెప్పాము. అది నిన్న తయారైంది. నిన్న ఆన్లైన్లో బుకింగ్స్ అవైలబిలిటీ పెట్టడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేసేటువంటి దాతలు డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఆన్లైన్లో డొనేషన్స్ శ్రీవాణి ట్రస్ట్కు చేసి తద్వారా కలిగేటువంటి ప్రివిలేజ్ని ఉపయోగించుకొని డొనేషన్ ఇచ్చిన తారీఖు నుంచి 6 నెలల్లో ఎప్పుడైనా కూడా వీళ్ళు బ్రేక్ దర్శనాన్ని వినియోగించుకోవచ్చు. ఈ బ్రేక్ దర్శనమే కాకుండా డొనేషన్ ఇచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అకామిడేషన్ అవైలబిలిటీ కూడా మేము లింక్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాము. త్వరలో అకామిడేషన్ కూడా దర్శనంతో పాటు ఇదే వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 70 డొనేషన్స్ ఆన్లైన్లో నిన్న 5 గంటల వరకు రిసీవ్ చేసుకున్నాము. ఈ ఆన్లైన్ యాప్ను విస్తృతంగా ప్రచారం చేసేసి భక్తులు ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరైతే దర్శనానికి వస్తున్నారో, ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేసి పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం, ధూపదీప నైవేద్యాల కోసం, కొత్త ఆలయాలు దళితవాడల్లో నిర్మించడానికి కోసం, అన్యమతంలోకి హిందువులు పోయేటువంటి విధానాన్ని పూర్తిగా అరికట్టడం కోసం ఎవరైతే దాతలు ముందుకొస్తారో ఆ దాతలు ఈ ఆన్లైన్ వెబ్సైట్ను ఉపయోగించుకొని
విరివిగా శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేయాలని చెప్పేసి ఆ డొనేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రివిలేజ్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారికి చండీ హోమం జరిగింది. ఈ నెల 13వ తేదీ వరకు వేదోక్తంగా జరగనున్న చండీ యాగంలో భాగంగా యాగశాలలోని ప్రత్యేక వేదికపై అమ్మవారిని సకలాభరణ శోభితంగా వేంచేపు చేసి పూజ, జపం, నిత్యహోమం, చండీహోమం, నివేదన, మంత్రపుష్పం, హారతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని స్వయం వ్యక్త శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశిస్తోంది. స్వామివారికి దివ్యంగా జరిగిన పుష్పాభిషేకం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ముందుగా స్వామివారికి ప్రీతికరమైన బిల్వ పత్రార్చన నిర్వహించారు. ఆపై శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి వేదోక్తంగా 9 రకాల పుష్పాలతో పుష్పాభిషేకాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలాగే ఇటు నగరంలోని ఉర్సులో కొలువైన శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ఘనంగా క్షీరాభిషేకాలు నిర్వహించారు. సంతాన వరప్రదాయకుడు నాగేశ్వర స్వామికి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆవుపాలతో భక్తులు అభిషేకాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా మొదటి రోజున శ్రీ గోవిందరాజస్వామి 3వ సత్రంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తులు గోవిందనామాలు, భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తరించారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా తిరుపతి జేఈఓ పి బసంతకుమార్, డీపీపీ కార్యదర్శి రాజగోపాలన్, టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 3,000 మంది కళాకారులు పాల్గొన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క ఘన చరిత్ర, ప్రస్తుత కార్యకలాపాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమంలో నేను ఇది పాల్గొనడం 2వసారి. మొదటిసారి నేను అలిపిరి దగ్గర నేను పాల్గొన్నప్పుడు నేను, నా సతీమణి ఇద్దరూ వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఆ భక్తి ప్రపత్తులు, మీ భజన మండలిల భక్తి ప్రపత్తులు, అనన్యమైన అకుంఠితమైన క్రమశిక్షణ చూసి చాలా మంత్రముగ్ధమయ్యాం మేము. అందుచేత ఆనంద తీర్థాచార్యులు గారు ఎప్పుడు మీతో కలవటానికి మాకు అవకాశం ఇచ్చినా ఎంతో సంతోషంగా, ఎంతో అదృష్టంగా, ఎంతో ఆనందంతో పాల్గొనడానికి వస్తుంటాం. మీ అందరికీ తెలుసు, భక్తి అన్నది ముక్తికి మార్గమైతే భక్తికి మొదటి మెట్టు సంకీర్తన. సంకీర్తన మార్గంలో భగవద్ధ్యానం చేయటం చాలా సులభ సాధ్యం. అంటే మనకి హఠయోగాలు చాలా రకాలు చెప్తారు. ముక్తికి కావాలంటే ఎన్నో మార్గాలు చెప్తారు. అన్ని మార్గాల్లో కూడా సామాన్యులకి, అసామాన్యులకి కూడా చాలా చేరువైన, చాలా సులభమైన సాధనం సంకీర్తన. అటువంటి సంకీర్తన సంప్రదాయాన్ని మనకు దక్షిణ భారతదేశంలో దాస సాహిత్య ప్రాజెక్టు వారు చాలా అగ్రగణ్యమైన స్థానానికి తీసుకుని వెళ్ళటంలో సఫలీకృతులవుతారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ధర్మ ప్రచార రథంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామివారి సత్రాల వరకు కళాకారులు పురంధరదాసుల కీర్తనలు ఆలపిస్తూ శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థస్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరిపై వెలిసిన కుర్తాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లక్ష దీపార్చనతో మెరిసింది. కార్తీక మాసంలో దీపారాధన, శ్రీ మహావిష్ణువును దామోదరునిగా ఆరాధించడం సర్వశ్రేష్టమని ప్రతీతి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీవారి నామాలు, శంఖు చక్రాలు తదితర రూపాలు ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు భక్తి ప్రపత్తులతో వెలిగించి శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.
ఇక ప్రకాశం జిల్లా త్రోవగుంట శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజల్లో భాగంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నల్గొండ జిల్లా కర్నేకల్లులోని శ్రీ అనంత పద్మనాభ సహిత భవాని రామలింగేశ్వరుల హరిహర క్షేత్రంలో లోక కళ్యాణార్థం మహామృత్యుంజయ లక్ష్మీ నరసింహ సహిత సుదర్శన హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా ఈ హోమక్రతువుల్లో పాలు పంచుకున్నారు. 3 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఈ మహాక్రతువులో భాగంగా ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమాదులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై సంప్రదాయబద్ధంగా చక్ర తాళ్వార్లకు చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపూర్ సమీపంలో కాంచన గుహల్లో స్వయంభూగా నిలవైన శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో స్వామివారి జాతర కోలాహలంగా జరుగుతోంది. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజలు అందుకుంటున్న కురుమూర్తి స్వామివారు ఆలయ ప్రాంగణంలో రాత్రివేళ పాదరక్షలను ధరించి పర్యటిస్తారని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో ఏటా జాతర సమయంలో స్వామివారికి కొత్త పాదరక్షలను సమర్పించడం ఆనవాయితీ. దీనినే ఉద్దాల ఉత్సవం అంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉద్దాల ఉత్సవం దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లతో దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎత్తైన కొండలు, ఎటు చూసిన పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతున్న ఆధ్యాత్మిక దివ్యధామం శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం. ప్రకాశం జిల్లా కనికిరికి సమీపంలోని నందన మారెళ్లలో ఈ ఆలయం కొలువుదేరి ఉంది. ఈ ప్రాంత ప్రజల ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. కనిగిరి పట్టణానికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో గల నందన మారెళ్ల గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయం నెలవై ఉంది. ఈ దేవాలయం ప్రకృతిలో ఒదిగిపోయి ఉన్నట్లుగా ఉండటంతో పర్యాటక పుణ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంగణ స్థల పురాణాన్ని ఒకసారి పరిశీలిస్తే 12వ శతాబ్దంలో అప్పటి చోళరాజులు నంద మారెళ్ల కొండపై శ్రీ బాలార్చ కోటేశ్వరి సహిత బాలకోటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు కూడా స్వామివారిని సేవించి నిత్య పూజలు చేశారని ప్రతీతి. కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరటంతో 2005వ సంవత్సరంలో గ్రామస్థులు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతన విగ్రహాలను ప్రతిష్ఠ జరిపించారు. నాటి నుంచి ఈ ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ ఆలయానికి చేరుకోగానే నిలువెత్తు ఆంజనేయ స్వామి భారీ విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు మనకు దర్శనమిస్తుంది. ఆ వెంటనే స్వామివారి సన్నిధిలోకి అడుగుపెట్టగానే అతి ఎత్తైన ధ్వజస్తంభంతో పాటు ఆలయం వెలుపల లింగస్వరూపుడైన బాలకోటేశ్వర స్వామివారు, బాలార్క కోటేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. వారికి అభిముఖంగా సింహవాహనం, గణనాథుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, మూషికం, కాలభైరవుడు, నవగ్రహాలు ఇలా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను మనం దర్శించవచ్చు. శిల్పశోభితంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస పర్వదినాలతో పాటు శివరాత్రి రోజున విశేష పూజలు, అభిషేక కైంకర్యాలను ఎంతో వైభవోపేతంగా జరిపిస్తుంటారు. అదేవిధంగా శరన్నవరాత్రి పర్వదినాల్లో నిర్వహించే చతుర్వేద పారాయణ పూర్వక శ్రీరుద్ర చండీ యాగాల్లో కాశీ నుంచి ప్రత్యేకంగా పురోహితులు ఇక్కడికి విచ్చేసి క్రతువులను శాస్త్రోక్తంగా జరిపిస్తుంటారు. సంతానం లేనివారు, వివాహం కానివారు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందితే వారి అభీష్టం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పొదిలి, మార్కాపురం నుంచి కనిగిరికి వెళ్లే రోడ్డు మార్గం ద్వారా భక్తులు ఈ ప్రాంగణానికి చేరుకోవచ్చు. చూడచక్కని ప్రదేశంలో కొలువు తీరి భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడ ప్రజల ఆరాధ్య దేవతామూర్తిగా విరాజిల్లుతున్న
శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఒక్కసారి తిలకిస్తే ఆధ్యాత్మిక తన్మయత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పొందవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు కార్తీక మాస పూజలతో ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయాలకు తరలివచ్చి శివకేశవులను మనసారా సేవించి తరించారు. ఆ విశేషాలను మనము చూద్దాం. రామ్నగర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో అందంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. తరువాత కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను నిర్వహించి కళ్యాణ క్రతువుని పాంచరాత్రాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు శ్రీనివాసుని కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. అలాగే స్కందగిరిలోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలోని వేదికపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. నవకలశ స్థాపన, కలశారాధనలు చేశారు. అనంతరం హోమాన్ని శైవాగమోక్తంగా జరిపారు. యాగశాల సన్నిధిలో కొలువైన ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు ఆగమ శాస్త్రానుసారం పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, దానిమ్మ, సపోటా, అరటి తదితర మధుర పాల మిశ్రమంతో పవిత్ర కలశ జలాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత మంగళప్రదునికి మంగళహారతులు నివేదించారు. భక్తులు స్వామి సేవలో పాల్గొని తరించారు. ఇక సికింద్రాబాద్లోని గణపతి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. యాగశాలలో అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర హోమాన్ని శైవాగమోక్తంగా జరిపారు. అటు పద్మారావు నగర్లోని హనుమాన్ ఆలయంలో ఉపాలయమైన శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేష అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళితో పూజలు చేశారు. ఆ తరువాత శాంతి హోమం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో గల నాగదేవతామూర్తులకు భక్తులు పాలు పోసి తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలను నిర్వహించారు. దివ్యాయుధాలు, సర్వాభరణాలు, పూలమాలలు, కిరీటం, త్రిశూలం ధరించి దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి నాగాభరణాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో దివ్యాలంకరణతో అలరారుతున్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి అర్చక స్వాములు అర్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. అమ్మవార్ల సన్నిధిలో రాహుకాల సమయంలో భక్తులు నిమ్మకాయ దోపలలో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని శ్రీ లలితా సహస్రనామావళి పఠించారు. విజయవాడ నగరంలోని మాచవరంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సింధూర వర్ణంలో మెరిసిపోతున్న స్వామివారికి క్షీరాభిషేకాలు చేశారు. తరువాత ఆకుపూజలు చేసి పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భక్తులు శ్రీ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం అందుకున్నారు.
వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేదాంత సభలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజున విశాఖపట్టణంకు చెందిన ఉభయ వేదాంత పండితులు భాష్యం శ్రీనివాసాచార్య స్వామివారు శ్రీ రామాయణ రత్నమాలిక అనే అంశంపై ప్రసంగించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఒంగోలు నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో హోమగుండాలను ఏర్పాటు చేసి లక్ష్మీ శ్రీనివాస హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చి పంచహారతులు సమర్పించారు. తరువాత సామూహిక భగవద్గీత పారాయణాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించి కలియుగ వైకుంఠనాథుని కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీశైల క్షేత్రం కార్తీక శోభతో ప్రకాశిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో లక్ష దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో రామారావు దంపతులు దీపాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తరువాత శివలింగం, త్రిశూలం, ఢమరుకం తదితర ఆకృతులతో పాటు ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రాలతో దీపాలను వెలిగించారు. భక్తులు విశేషంగా ఈ దీపోత్సవంలో పాల్గొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని టీటీడి అనుబంధ శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామివారిని వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని శ్రీ కోనేటి రాయస్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాశ్రంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన దాస పదామృతం కార్యక్రమం భక్తిరస భరితంగా సాగింది. బెంగళూరుకు చెందిన కెయు జయచంద్రరావు బృందం పలు కీర్తనలను హృదయంగా ఆలపించి భక్తులను మైమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.